ఈ రకంగా నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు నాకున్నది. నేను ఒక సలహా ఇస్తే, నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాం, ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో నా ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా, నేను విచారణ ఏమన్నా. ఇంకోటి అంటారు మన మంత్రులు కాళేశ్వరంలో బీజేపీ టీఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంక్వైరీ చేయించు. మాటలు మాట్లాడితే కాదు, బట్ట కలిసి ముఖం మీద వేయడం కాదు. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంక బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పుంది అన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంక బిందెల కోసం ముఖ్యమంత్రి అయ్యండి ఆయన. ఆయన అన్నమాటనే, నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏమి లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. నిన్ను ఒక ఆయన అంటాడు, ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ, మేము ఎప్పుడు అన్నవా? మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా? బొగ్గు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? 2G ప్రకటనలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా? నేషనల్ ఎలాంటి కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా? గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. మేము గజ దొంగలం కాదు, గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎవరిని వదలము. మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో 2 2, ఒకటి కుటుంబ పార్టీలకు, 2 అవినీతి పార్టీలకు. ఖచ్చితంగా చివరి వరకు, చివరి శ్వాస ఉన్నంత వరకు మేము పోరాటం చేస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మేము ఫార్మా సిటీ ఎత్తేస్తామని చెప్పావు కదా, మరి 15 రోజులలో ఫార్మా సిటీ ఎందుకు మళ్ళీ ఉంటుందని చెప్పాడో చెప్పాలన్నా. ఈ 15 వచ్చినటువంటి మతల బిందు ఫార్మా సిటీ, మరి ఫార్మా కంపెనీ వాళ్ళందరూ కూడా వచ్చి కలవగానే మళ్ళీ ఫార్మా సిటీ అక్కడే కొనసాగుతుందని చెప్పడానికి మతల బిందో చెప్పాలి. ఇంత తొందరగా యూటర్న్ ఎందుకు వెళ్ళాడు? ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా ఫార్మా సిటీ ఎత్తేస్తారని చెప్తే ఊరూర రైతులు కేరింతలు వేస్తూ పండుగ చేసుకున్నారు ముఖ్యమంత్రి ప్రకటన చూసి. ఎందుకంటే మా బతుకుల్లో ఈ కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తున్నదే అనుకున్నారు. మళ్ళీ మొన్న ప్రకటన రాగానే రైతులందరూ ఈరోజు మళ్ళీ తీవ్రమైనటువంటి ఆవేదనతో గురవుతున్నారు. కానీ ఈ యొక్క 15 రోజుల్లో ఎందుకు యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం చెప్పాలి. ఫార్మసిటీ 4 రోజులు గడవకముందే ఈ రకంగా ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది?
ఫారెన్ కంపెనీల లాబీకి భయపడ్డారా, లొంగిపోయారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నోరు మూయించాలనుకుంటే మరింత తిరగబడతామే తప్ప తగ్గే ప్రసక్తి లేదు. తెలంగాణలో మేము ఇప్పుడు అధికారంలో లేము. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది, దుర్మార్గం చేసింది, ప్రజలను దోపిడీ చేసింది, ప్రజలను మోసం చేసింది. ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. దొంగ కానీ గజ దొంగ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. వారిద్దరు తోడు దొంగలు, వారిద్దరు గజ దొంగలు. వాళ్ళు కావచ్చు, మీరు కలిసి పరిపాలన చేశారు. మేము దొంగలము కాము, గజ దొంగలం కాము. మేము మీ పాలిట యమునులమని చెప్పి